सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं ओम श्री चिन्मय सद्गुरवे नमः ओम श्री सद्गुरु श्री शारदा मात्रे नमः हरिओम ఆధ్యాత్మిక బంధువులైనటువంటి మన తెలుగు టీవీ ప్రేక్షకులకు అలాగే వన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు హరి ఓం ప్రణామాలు. భగవద్గీత 10వ అధ్యాయం శ్లోక నెంబర్ మరి 26వ శ్లోకం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అశ్వత్థ సర్వ వృక్షాణాం దేవర్షీణాం చ నారదః गंधर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः. ఇక్కడ మరి సిద్ధానాం కపిలో మునిహి అన్నారన్నమాట. అంటే కపిల మహర్షి యొక్క వృత్తాంతాన్ని మనకి రామాయణములో బాలకాండలో వర్ణిస్తారు. ఏమిటి అని అంటే ఇక్కడ దాదాపు 60,000 మంది సగర కుమారులు అన్నమాట. సో వీరందరూ కూడా మరి పాతాళ లోకంలో ఉన్నటువంటి కపిల ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. ఎందుకు అని అంటే ఇంద్రుడు గుర్రాన్ని అశ్వమేధ యాగం చేస్తున్నటువంటి సందర్భంలో సగర చక్రవర్తి గుర్రాన్ని మాయం చేసేసి పాతాళ లోకంలో ఉన్నటువంటి సగర చక్రవర్తి యొక్క ఆశ్రమంలో కట్టివేయడం జరిగింది. అయితే వీళ్ళకి బుద్ధులైనటువంటి వాళ్ళు కాబట్టి ప్రపంచం అంతా తిరిగారు, ఎక్కడా కనిపించలేదు. 60,000 మంది మొత్తం చేతులతో వాటిలతో కలిసి ఒక పెద్ద గొయ్యి తవ్వేశారనమాట. ఆ గొయ్యే సాగరమైంది. అంటే సగర కుమారుల ద్వారా ఏర్పాటైనటువంటి ఆ యొక్క గొయ్య సాగరమైంది అనమాట. అయితే ఇక్కడ మరి వాళ్ళందరినీ కూడా స్వామి కపిల మహర్షి కళ్ళు తెరిచి అలా చూశాడు. ఎందుకంటే ఒకటే డిస్టర్బ్ చేశారనమాట. ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటే 60,000 మంది 60,000 కుప్పలుగా భస్మరాసులుగా పడిపోయారనమాట. మళ్ళా వాళ్ళ యొక్క వంశంలో అసమంజస్సుడు అనేటటువంటి ఆయన ఉంటాడు. ఆయన యొక్క కుమారుడే మరి అంశుమాన్ అనేటటువంటి మహానుభావుడైన అక్కడ నుండి భగీరథుడి వరకు కూడా గంగామాతని భూమి నుంచి దివికి మరి ఇక్కడ అంటే దివి నుంచి భూమికి భూమికి తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకి చెల్లింది. ఆ 60,000 మంది కుప్పల మీద గంగామాత ప్రవహించడం వల్ల వాళ్ళకి సద్గతి కలిగిందనమాట. కాబట్టి ఇక్కడ కపిల అని అంటే ఇక్కడ ఒక విషయం చెప్పారు. ఏంటనంటే సిద్ధి చెందేవారు సిద్ధులు అనేటటువంటి విషయం మనకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ కపిల అంటే ఏర్పు, ముని అంటే మననం చేసేటటువంటి వాడు. అంటే తేజవంతమైనటువంటి బుద్ధితో ఏ రంగంలో కృషి చేస్తే ఆ రంగంలో సిద్ధి లభిస్తుంది. కాబట్టి ఆ సిద్ధి ఎవరిదయ్యా అంటే భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణమే. కాబట్టి ఇక్కడ ఏ రంగం అయినప్పటికీ కూడా బుద్ధి బాగా ప్రచోదనం కావాలి, సక్సెస్ అవ్వాలి అని అంటే బాగా ఆలోచించాలి ఏ స్టెప్ వేస్తే మనం
మరి సరైనటువంటి స్థాయికి చేరుకుంటామో ఆ బుద్ధిని ఇక్కడ కపిల మహర్షి అనేటటువంటి దాంట్లో తీసుకురావడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి శ్లోకం 27వ శ్లోకం. ఉచ్చై శ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ప్రతి శ్లోకంలో కూడా నిరుక్తాలతో అమ్మగారు చాలా అద్భుతమైనటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఈ 10వ అధ్యాయంలో ఎక్కడా కూడా మీకు ఇలాంటి వర్ణన ఇంత లోతైనటువంటి గాంభీర్యమైనటువంటి మరి సరైనటువంటి నిర్వచనాలతో చెప్పినటువంటి వ్యాఖ్యానం మనకి ఇతర భగవద్గీతల్లో ఎక్కడా కూడా మనకు లభించదు. ఉచ్చేహి శ్రవసం అశ్వానాం అంటే నేను గుర్రాలలో అమృతంలో పుట్టినటువంటి ఉచ్చై శ్రవసనాన్ని, ఉచ్చై శ్రవసం అనమాట. ఎందుకంటే క్షీరసాగరం మదనం చేస్తున్నటువంటి సందర్భంలో అనేక వస్తువులు అనేకమైనటువంటి మరి మరి ఐరావతం తర్వాత అప్సరసలు మొదలైనటువంటి వాళ్ళందరితో పాటు ఈ యొక్క గుర్రం అనమాట. ఈ గుర్రం పేరు ఉచ్చై శ్రవసం, బావేనండి, ఉచ్చై శ్రవసం పేరు. అలాగే విద్ధిమాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం, అలాగే ఏనుగుల్లో నేను ఐరావతాన్ని, అలాగే నరాణాం చ నరాధిపం నరులందరిలో కల్లా నేను రాజుని, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ది ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. అంటే ఇక్కడ ఏదైతే గ్రేట్నెస్ ఉందో దాని గురించి ఇక్కడ పరమాత్మ తెలియచేస్తున్నారనమాట. సో లక్ష్మీదేవి, కౌస్తుభము, పారిజాతము, సురలు, ధన్వంతరి, చంద్రుడు, కామధేనువు, ఐరావతం, రంభాది అప్సరసులు, సప్తముఖి, ఉచ్చేశ్రవసము, హలహల విషము, అలాగే శారంగ ధనస్సు, పాంచజన్య శంఖం, ఇవన్నీ కూడా క్షీరసాగర మదనములో లభించడం జరిగాయన్నమాట. కాబట్టి దీంట్లో వీటన్నింటికన్నా కూడా గొప్పది ఏమిటయ్యానంటే ఇక్కడ ఉచ్చై శ్రవసం అన్నారనమాట. అంటే బాగా ఆలోచిస్తే ఉచ్చై శ్రవసం ఉన్నతమై అయినటువంటి వాటిని బాగా వినాలి అనుకోవడం అనమాట. ఉన్నతమైనటువంటి విషయాలు లౌకికమైనటువంటివైతే అవి అంతంతో కూడుకొని ఉంటాయి, కానీ ఏ విషయాలు వింటే మనకి అంతం కలగదో, మనకి జన్మ చరితార్థం అవుతుందో, అలాంటి మాటలన్నీ కూడా వినడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని వినిన నాకు వేడుక పుట్టెన్, అంటే పరీక్షన్ మహారాజు సుఖయోగీంద్రులతో మీరు చెబుతూ ఉంటే నాకు చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉందండి అంటారు. రామాయణం ఎక్కడ ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా చెప్పేవాళ్ళకి చెప్పాలనిపిస్తుంది, వినేవాళ్ళకి కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అనమాట. కాబట్టి అలా వినడం వల్ల మనకి సద్గతి లభిస్తుంది అనేటటువంటి విషయాల మీద మాత్రమే మనం దృష్టిని సారించాలి. అలాగే ప్రాపంచికమైనటువంటి విషయాలు గొప్పగా ఉండొచ్చుగాక, కానీ అవి ఆది అంతాలతో కుడుకుని ఉంటావు కాబట్టి వాటి వల్ల మనకి సద్గతి లభించదు. కాబట్టి ఇక్కడ ఐరావతం గజేంద్రాణం అన్నారనమాట. అంటే ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే అమృతోద్భవం అన్నారనమాట. అశ్వం ఎక్కడి నుండి పుట్టింది? అమృతం నుంచి క్షీరసాగర వదనం చేస్తే పుట్టింది. కాబట్టి నిలకడ లేనటువంటి యొక్క ప్రపంచం, నిలకడ కలిగినటువంటి పరమాత్మ మీద ఆధారపడినటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం మనం ఉచ్చై శ్రవసం, బాగా ఉన్నతమైనటువంటి విషయాల గురించి మనం విని ఆకలింప చేసుకునే సద్గురువు ద్వారా ఆ ప్రకారంగా సాధన చేస్తే మోక్షసిద్ధి లభిస్తుంది. దీన్నే ఉచ్చై శ్రవసం. అందుకే గణపతుల వారికి పెద్ద చేటంత చెవులు ఉంటాయి. ఏమిటయ్యా దానికి సంకేతం అనంటే చేటంత చెవులు పెట్టుకొని మంచి విషయాలు వినండి, అనవసరమైనటువంటి విషయాల గురించి దృష్టిని సారించకండి అని మనకి బోధిస్తుందన్నమాట ఆయన యొక్క రూపం. అలాగే ఐరావతం గజేంద్రాణం అనంటే గజ్ అంటే అయోమయంగా ఉండడం, సరిగ్గా ఆలోచించలేనటువంటి స్థితి. నార్మల్గా కూడా ఒక ఏనుగు స్నానం చేస్తూ ఉన్నప్పుడు చక్కగా స్నానం చేస్తుంది, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం మట్టి మొత్తం పైన వేసేసుకుంటుంది అనమాట. కాబట్టి గజ్ అంటే అయోమలం, అయోమయం, గందరగోళ పరిస్థితి, అలాగే సరిగ్గా విచక్షణ లేనటువంటి స్థితి.
మనోమాలిన్య స్థితి అన్నమాట. కాబట్టి ఉత్తమమైనటువంటి విషయాలని తెలుసుకోవడం ఏదైతే ఉంటుందో వచ్చే శ్రవసం ద్వారా అప్పుడు ఏమవుతుందయ్యా అంటే బాహ్యమైనటువంటి భ్రాంతి నుంచి అంటే ఈ ఐరావతం అంటే ఈ భ్రాంతి నుంచి మనసు వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ బా చూడండి. నరాణాంచ నరాధిపం అంటే మరి కొన్ని వేల లక్షల మందిలో నరుడు కన్నా నారాయణుడు అలాగే రాజు అన్నమాట. ఎందుకంటే కింగ్ ఈజ్ ఎ కింగే కదా, కింగ్ కింగ్ ఎప్పుడే కూడా. కాబట్టి ఇక్కడ రాజు రాజే కాబట్టి ఆ రాజుకున్నటువంటి లక్షణాల వల్ల ఆ గొప్ప లక్షణాలు అవి పరమాత్మ యొక్క అంశమే. అలాగే ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకి. అహం నేను ఆయుధానాం అంటే ఆయుధాలలో వజ్రాన్ని నేను, అలాగే ధేనూనాం అంటే గోవులలో కామధిక కామధేనువు నేను అస్మి అయి ఉన్నాను. అలాగే ప్రజనః చ అంటే సృష్టి కార్యంలో కందర్పః అస్మి నేనే అక్కడ మనమధుని. అలాగే సర్పానాం వాసుకి అస్మి సర్పాలన్నిటిలోకల్లా నేను వాసుకుని. బాగా ఆలోచించండి, నేను ఆయుధాలలో వజ్రాన్ని, వజ్రాయుధం, ఎందుకంటే ఇంద్రుడు చేతుల్లో ఎప్పుడు కూడా వజ్రాయుధం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ వజ్రాయుధం అనేటటువంటిది ఒక మహర్షి యొక్క త్యాగం వల్ల పుట్టింది. దధీచి మహర్షి యొక్క వెన్నెముక ద్వారా తయారు చేయబడినటువంటిది కాబట్టి ఆ ఆయుధం అంత గొప్పదైంది వజ్రాయుధం అన్నారు. అలాగే గోవులలో నేను కామధేనువు నేను. అలాగే మరి ప్రజనః చ అస్మి అంటే పుట్టించేటటువంటి వాళ్ళల్లో నేను మన్మధుణ్ణి. అలాగే సర్పానాం అస్మి వాసుకి అంటే సర్పాలలో నేను వాసుకుని అన్నారు. వజ్రం అంటే ఇక్కడ భయంకరమైనటువంటి వృత్రాసురుణ్ణి చంపడం కోసమని మరి ఈ యొక్క వజ్రం ఆయుధం అనేటటువంటిది ఎలా తయారైంది అంటే దదేచి మహర్షి యొక్క వెన్నెముక ద్వారా తయారైంది. ఇలా చిత్ర చిత్రంగా ఉంటుందన్నమాట, మనకి ఆ షేప్ కూడా చూపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వజ్ర అంటే వర్ణయతీతి వజ్ర అంటే విచక్షించి వేరు చేసేటటువంటి దాన్ని వజ్రాయుధం. బాగా ఆలోచించండి, కలహాలు పెట్టి శత్రువులను జయించడం అనేటటువంటిది ఒక యుద్ధ నీతి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక పరమైనటువంటి అంతర్యుద్ధంలో విచక్షణ చేత ఆత్మ అనాత్మల్ని వేరు చేసి ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు ఏది మంచిది ఏది చెడు ఏది నిత్యము ఏది అనిత్యము అనేటటువంటి ఒక మరి ఆ యొక్క విచక్షణ అన్నారు అక్కడ. దీన్ని ఇక్కడ ఏమన్నారు అంటే మరి డిస్క్రిమినేషన్ కెపాసిటీ అంటారన్నమాట. ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి స్థితిని ఇక్కడ వజ్రాయుధం అన్నారు. ఇది లేకపోతే ఆధ్యాత్మిక రంగంలో సాధకుడు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. అలాగే కామధిక అంటే ఇక్కడ ధేనువు అని అంటే ఇక్కడ ధయతే అంటే అనేటటువంటి ఉత్పత్తి ఇక్కడ లభిస్తుంది. అంటే పిదుక్కోవడం అన్నమాట. అంటే ఇక్కడ కామధేనువు శ్రేష్టం, కోరిక ప్రీతి ఉన్న చోట వస్తువుల నుంచి ఎంతో సుఖాన్ని పిదుక్కుంటూ ఉంటారన్నమాట. కాబట్టి కోరిక లేని చోట మరి మనకి ఆసక్తి అనేటటువంటిది జనించదు. కాబట్టి ప్రతి మనిషి కూడా కొన్ని ఆశయాల కోసం జీవించాలి. నాకు ఏ ఆశయం లేదండి, నాకు దేని మీద కూడా ఆసక్తి లేదండి అంటే ఆ మనిషికి జీవితం మీద సరైనటువంటి విచక్షణ లేదు అని భగవద్గీత చెప్తుంది. కాబట్టి ఏ మనిషి కూడా నిద్ర బద్ధకంతో అలసత్వంతో అలా ఉండమని భగవద్గీత ఏ రోజు చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ప్రతి మనిషి కూడా తన స్థాయిలో తన యొక్క వృత్తి ధర్మాన్ని అనుసరించి తను ఇంకా 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 మెరుగులు దిద్దుకుని ఇంకా బాగా విచక్షణ సహితంగా చక్కగా ఆలోచించి పట్టుదలతో తన యొక్క స్థాయిని పెంచుకోమని భగవద్గీత మనకి బోధిస్తుంది. కాబట్టి ఇక్కడ కామధుక్ అంటే పిదుక్కోవడం అన్నారు. అందుకని మరి కొన్ని కొన్ని ఇతివృత్తాల్లో చెప్తూ ఉంటారన్నమాట. ఏమిటనంటే మనకు నచ్చినటువంటి విషయాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని పితుక్కోండి అంటారు. పితుక్కోండి అంటే కామధేను మనకి చక్కగా అనేక కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తుంది కామధేను అని మనకు పురాణాల్లో చెప్పడం అంటే ఏమిటంటే ఎవరైతే ప్రయత్నపూర్వకంగా వాళ్ళు ప్రయత్నం చేసి సాధించగలుగుతారో వాళ్ళకి ఖచ్చితంగా సరైనటువంటి రిజల్ట్ వాళ్ళకి లైఫ్లో డెఫినెట్గా లభిస్తుంది. దీన్ని కామధేను కృత అన్నారు. అలాగే
మరి ప్రజనః కందర్పః అన్నారంటే స్త్రీ పురుషులు మరి ప్రేమతో ఉన్నప్పుడు వారికి కలిగేటటువంటి సంతానం ఏదైతే ఉంటుందో అది సరైనటువంటి ప్రశస్తంగా ఉంటుందన్నమాట కాబట్టి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి భార్యాభర్తల యొక్క జీవితంలో వాళ్ళకి పుట్టేటటువంటి పిల్లలు కూడా ఆ విధంగానే తయారైపోతారు అందుకే తల్లిదండ్రుల మీద ప్రేమ లేకుండా ప్రపంచంలో కూడా వాళ్ళు విచ్చలు విడగా తిరుగుతూ వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కూడా మనం బాగా పరిశీలించి చూస్తే మరి సరైనటువంటి సక్రమమైనటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉండదు వాళ్ళకి సో అలాంటి స్థితిలో చాలా జాగృతగా సంతానోత్పత్తి విషయంలో మరి ప్లానింగ్ ఉండాలి అని మనకి అందుకే పురాణాల్లో కూడా ప్రహ్లాదుడు మరి రాక్షస వంశంలో పుట్టినప్పటికి కూడా ఆయన నారద మహర్షుల వారి యొక్క ఆశ్రమంలో పెరగడం వల్ల అంటే వాళ్ళ తల్లి ఆయన దగ్గర సేద తీరడం వల్ల ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో నారద మహర్షుల వారు చెప్తున్నటువంటి విషయాలన్నిటిని విని ఆ రాక్షసుడు మరి ఆ యొక్క దానవుడు దేవత అయిపోయాడు అన్నమాట సో దీని బట్టి ఆలోచిస్తూ ఉంటే అందుకే గర్భస్థంలో ఉన్నటువంటి శిశువు తల్లి గర్భస్థం గర్భాన్ని ధరించినప్పుడు ఆ తల్లి మంచి మ్యూజిక్ని వినడం కానీ ప్రశాంతమైనటువంటి మరి చక్కగా ఆలోచన అనేటటువంటిది కలిగి ఉండడం కానీ అలజడి ఆవేశము కోపాన్ని తాపాన్ని కలిగించేటటువంటి మరి అలాంటి వీడియోస్ కానీ అలాంటి మాటలు కానీ బయట కానీ లోపల కానీ అలాంటివన్నీ లేకుండా ప్రశాంతంగా ఉండగలిగితే ఆ యొక్క సంతానోత్పత్తి ప్రపంచానికి ఉపయోగపడుతుంది లేకపోతే రావణాసురుడు లాంటి దుర్యోధనుడు లాంటి దుశ్శాసనుడు లాంటి వాళ్ళని మరి ఈ భూమికి అందించడం జరుగుతుందన్నమాట అందుకని ఇక్కడ మన్మధుడు అన్నారు ఇక్కడ మన్మధుడు అంటే ఏమిటంటే సరైనటువంటి దృక్పథం కలిగినటువంటి వాడు అని అర్థం అన్నమాట కాబట్టి ఇక్కడ సర్పానాం వాసుకిహి అని మరొక విషయం చెప్పారు ఇక్కడ వాసుకి అనంటే మనకి మరి సముద్ర మదనాన్ని క్షీరసాగర మదనాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో వాసుకి అనేటటువంటి సర్పాన్ని తీసుకున్నారు అలాగే మందర అనేటటువంటి ఒక మంచి ఒక పర్వతాన్ని కూడా తీసుకోవడం జరిగిందనమాట కాబట్టి ఆ పర్వతాన్ని బాగా చిలుకుతున్నప్పుడు మనకు అనేక వస్తువులన్నీ కూడా రావడం జరిగిందని మనకి క్షీరసాగర మదనం అనేటటువంటి ఆ కథలో మనకి చెప్తూ ఉంటారు అటువైపు రాక్షసులు ఇటువైపేమో దేవతలు ఎందుకంటే తల వైపే రాక్షసులు ఉన్నారు తోక వైపే దేవతలు ఉన్నారు దాంట్లో కూడా ఒక ఫైటింగ్ ఉందన్నమాట ఎందుకంటే మేము తోక పట్టుకోవాలా మాకు కుదరదు మాకు తలే కావాలి అన్నారు వాళ్ళంతా కూడా సో ఆ సందర్భంలో జరిగింది ఏమిటంటే ఇక్కడ మరి ఆ క్షీరసాగరం అంటే మన యొక్క ఆధ్యాత్మిక హృదయమే క్షీరసాగరం దాంట్లో మందర అంటే మనస్సును ధరించేది బుద్ధి అదే పర్వతం దానికి వాసుకి అనేటటువంటి సర్పం అంటే ఆ తాడు ఏమిటంటే మనస్సు అన్నమాట దాన్ని అటువైపు రాక్షసులు ఇటువైపు దేవతలు అంటే మంచి భావాలు చెడు భావాలు ఈ రెండిటికి ఎప్పుడు కూడా మన హృదయంలో అంతర్మధనం జరుగుతూనే ఉంటుంది ఏ వ్యక్తులు అయినప్పటికీ కూడా ఏ వ్యక్తి అయితే పాజిటివ్గా ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకుని సరైనటువంటి సక్రమమైనటువంటి పనులు చేస్తాడో వాళ్ళకి దేవతలు బాగా పనిచేస్తున్నారు అని అర్థం అన్నమాట అలాంటి వాళ్ళకి అమృతం లభిస్తుంది మిగతా వాళ్ళకి ఏమీ లభించదు కాబట్టి ఇక్కడ సర్పానాం వాసుకి అనంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళని ఇక్కడ అర్థం అన్నమాట అలాగే ఇక్కడ సర్ప అంటే చూడండి కదిలేవి అని అర్థం అన్నమాట కాబట్టి ఈ కదిలేటటువంటి ప్రపంచంలో కదలకుండా ఉండేటటువంటి స్థాయిని అందుకోవడమే మనం చేయాల్సినటువంటి ప్రయత్నం నెక్స్ట్ అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితృణామర్యమా చాస్మి యమసంయమతామహం అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితృణామర్యమా చాస్మి యమసంయమతామహం నాగానాం నాగులు అనేటటువంటి వాటిల్లో అనంతః చ అంటే అనంతుణ్ణి నేను అలాగే యాదసాం యాదసాం అంటే జలచరాలు అన్నమాట వీటిల్లో అహం నేను వరుణః వరుణదేవుణ్ణి అలాగే పితృణాం అంటే పితరుల్లో నేనెవరినయ్యా అంటే అర్యమా చ అస్మి అర్యముణ్ణి నేను నెక్స్ట్ సంయమతాం అంటే నిగ్రహవంతుల్లో నేను యమః అంటే యమః అస్మి అంటే ఏమిటి ఇక్కడ సంయమాని నేను అని అర్థం అలాగే యమధర్మరాజును కూడా నేనే అని కూడా అర్థం అన్నమాట
సో నేను నాగులలో అనంతుణ్ణి అన్నారు. ఇక్కడ నాగులు అనంటే త్రాచుపాములు ఏవైతే ఉంటాయో కొన్ని సంవత్సరాల తర్వాత మరి వాటికి విషం అంతా కూడా అణిగిపోయినటువంటి సందర్భంలో అవన్నీ కూడా నాగుపాములు అవుతాయన్నమాట. అందుకనే మనకి ఏ దేవాలయాల్లో చూసినా ఎక్కడైనా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే నాగుల కట్ట అనేటటువంటిది ఉంటుంది. సంతానోత్పత్తి కలిగినటువంటి వాళ్ళు ఆ నాగుల కట్ట చుట్టూరు కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇలా ఇలా అంటే ఒకదాన్ని ఒకటి పెనవేసుకున్నటువంటి ఆ యొక్క నాగుల కట్టకి నమస్కారం చేస్తారనమాట. ఆ విధంగా చేయడం వల్ల సంతానోత్పత్తి జరుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అందుకని నాగుల ప్రతిష్ఠ కూడా చేస్తారనమాట. కొంతమందికి మరి 12 ఏళ్ళు 20 సంవత్సరాలు మరి వాళ్ళకి పిల్లలు లేనటువంటి సందర్భంలో చాలామంది ప్రతిష్ఠ కూడా చేస్తారనమాట. అంటే ఇక్కడ ఆలోచిస్తే పరమాత్మని 1000 పడగలతో అనంతమైనటువంటి స్వరూపాన్ని చూస్తూ ఆయన పెరిగాడు కాబట్టి అనంత శేషుడయ్యాడనమాట. కాబట్టి ఆ అనంత శేషుణ్ణి మోసేటటువంటి భారము అంటే ఆయన విష్ణుమూర్తిని మోయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అది ఇద్దరికి మాత్రమే సాధ్యం అనమాట. అది ఎవరయ్యా అంటే అనంత శేషుడైనటువంటి నాగుడు అలాగే నాగపని శయనుడు అన్నారు. అందుకని అలాగే వినతాపుత్రుడైనటువంటి గరుత్మంతుడు అనమాట. కాబట్టి తల్లిని ఎవరైతే ప్రేమగా చూస్తారో ఆయనకి, ఎందుకంటే తల్లి కోసం మరి తల్లి దాస్య శృంఖలంలో చిక్కుకుపోయిందని చెప్పి ఆయన ఆవిడ కోసం అమృతాన్ని తీసుకువెళ్ళాలనేటటువంటి ప్రయత్నంలో విష్ణుమూర్తి ఆయనతో మరి యుద్ధానికి దిగినటువంటి సందర్భంలో ఆయన ప్రయత్నాన్ని చూసి విష్ణుమూర్తి కూడా కరిగిపోయాడు అనమాట. అప్పటి నుంచి ఆయన్ని మరి మోసేటటువంటి అవకాశాన్ని భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ గొప్ప గొప్ప పనులన్నీ కూడా మన ద్వారా జరుగుతున్నాయి అని అంటే భగవంతుడు మనల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు అని అర్థం. అంతే తప్ప మనకేదో గొప్ప మరి శక్తి ఉంది అని మాత్రం మనం ఏ రోజు కూడా అహంకార పూరితులై ఉండకుండా భగవంతుడు మన ద్వారా ఇలాంటి గొప్ప కార్యక్రమాలని మరి ఆయన నాంది పలికాడు అనేటటువంటి ఆ యొక్క వినమ్రతాపూర్వకమైనటువంటి భావం ఉండడం వల్ల భగవంతుణ్ణే మోసేటటువంటి శక్తి గరుత్మంతుడికి వచ్చేసింది. అలాగే ఇక్కడ కూడా అంతర్ముఖమైనటువంటి భావన కలిగినటువంటి వాడే అనంత శేషుడు. కాబట్టి ఆయన్ని మోసేటటువంటి శక్తి ఆయనకి లభించింది. నెక్స్ట్ యాదసాం వరుణ అంటే వరుణుడు జలాధిపతి, మేఘాధిపతి ఇంద్రుడైతే జలాధిపతి అంటే మనం తాగుతున్నటువంటి వాటర్ బాటిల్లో కూడా నీళ్ళు ఉంటాయి, మనం చిన్న గ్లాస్లో నీళ్లు పోసుకుంటే ఆ నీళ్ళకు కూడా అధిపతి ఎవరు అంటే వరుణదేవుడు. చాలామందికి తెలియక వరుణదేవుడా మాకు వర్షాలు కురిపించు అంటారు, కానీ యాక్చువల్గా వర్షాలు కురిపించేటటువంటి అధిపతి ఎవరై అంటే మేఘాధిపతి ఇంద్రుడు. ఆ వచ్చినటువంటి జలాన్ని కింద భూమి మీద ఉన్నటువంటి జలాధిపతి ఎవరయ్యా అనంటే వరుణదేవుడు. మరొక సందేశం ఏమిటంటే యాదస అనంటే విషయలోలుడు అని అర్థం అనమాట. విషయలోలుడు, విషయభోగాల వెంట పరిగెత్తేవాడే యాదస అనేటటువంటి పదంతో ఇక్కడ తెలియజేశారు. ఈ భోగలారసత్వాన్ని ఎవరైతే భగవంతుడి వైపుకి మరలిస్తారో వాళ్ళందరూ కూడా వరుణులు అవుతారు. కాబట్టి ఇక్కడ వరుణుడు అంటే ఎవరయ్యా అంటే పితృలోకానికి చెందినటువంటి స్వామి. అందుకని పితృనాం అరియమ అన్నారనమాట. పితుహు అనంటే శ్రేష్టమైనటువంటి దాన్ని బాగా పితకడం. అంటే మనకి పంచేంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళ ద్వారా మనం అనేక రూపాలను చూడవచ్చు, మనకి ఇష్టం వచ్చింది చూడవచ్చు, కానీ దాంట్లో ఏ రూపాలు మనల్ని బంధిస్తున్నాయి, ఏ రూపాలు మనల్ని మన యొక్క ఎదుగుదలకి ఆటంకం కలిగిస్తున్నాయి అనే విషయాన్ని మనం విచక్షణ సహితంగా, విచక్షణ రహితంగా కాకుండా ఒక ప్లాన్డ్గా పంచ ఇంద్రియాలని, పంచకర్మేంద్రియాలని, అలాగే మన శరీరాన్ని సరైనటువంటి విధి విధానోక్తంగా మనం ఉపయోగించుకుంటే మనం అభివృద్ధిని సాధించగలుగుతాం. అలా కాకుండా విచ్చలవిడితనంగా అంటే కళ్ళు పిలుస్తున్నాయని రూపాల వెంట, చెవులు మరి ఎప్పుడు వినికిడి శక్తికి అలవాటు అయిపోతూ ఉంటుంది, చెడు విషయాల వెంట, చెడు శబ్దాల వెంట, చెడు మాటల వెంట జీవి ఈ విధంగా వెళ్ళిపోతూ ఉన్నంత వరకు కూడా ఆయనకి సరైనటువంటి ప్రోగ్రెస్ అక్కడ లభించదు. కాబట్టి ఇక్కడ మరి అరియమా అన్నారనమాట. అంటే ప్రారంధంతో కూడుకొని బయటపడేటటువంటి సహాయ సహకారాలు అందించేటటువంటి శక్తి ఇక్కడ అరియముడు అన్నారు. అలాగే సంయమతాన్ యమః అంటే సంయమనంలో జీవించే వాళ్ళు ముఖ్య లక్షణం ఏమిటంటే నిగ్రహవంతుల్లో నేను, మరి ఇక్కడ ఆయన సంయమన శక్తి నేను అన్నారు. కాబట్టి ఇక్కడ మరి ఇంద్రియాలని నిగ్రహించుకుని మనసుని తన అధీనంలో పెట్టుకుని
బుద్ధుని కూడా పరమాత్మ వైపుకి ఎవరైతే మరలుస్తారో వాళ్ళందరూ కూడా పరమాత్మకు చాలా ఇష్టులు అవుతారు. ఏ కార్యరంగంలోనైనా కూడా మరి తన శరీర మనో బుద్ధుల్ని ఎవరైతే సంయమనం చేసుకోగలుగుతారో వాళ్ళు దేన్నైనా కూడా సాధించగలుగుతారు. విద్యార్థులు కూడా చూడండి, ఒక టెక్స్ట్లో పాస్ అవ్వాలంటే పాపం ఆహారం కూడా సరిగా తినరు, సినిమాలు కూడా చూడరు, ఎవరితో ఫ్రెండ్స్తో కూడా మాట్లాడరు, ఎక్కడికే బయటికి వెళ్ళరు. వాళ్ళ శక్తిని మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ టెస్ట్లో పాస్ అవ్వడం కోసమే దాంట్లోనే ఏర్పాటు చేయగలుగుతారు. అప్పుడే వాళ్ళు సక్సెస్ని సాధించగలుగుతారు. అలా కాకుండా ఏదో ఆడుతూ పాడుతూ దాన్ని కూడా పొందుదామంటే కుదరనటువంటి పని. కాబట్టి ఇక్కడ సమయవంతుల్లో నేను నిగ్రహవంతుణ్ణి అన్నారు. కాబట్టి మరొక విషయం ఏమిటంటే ఆరోగ్యము, వయస్సు, అవకాశాలు, సంపద ఇవన్నీ కూడా స్వేచ్ఛగా విచ్చలవిడిగా వాడుకోకుండా వీటన్నిటిలో కూడా భగవంతుడి యొక్క దృష్టిని మనం ఏర్పాటు చేసుకుని సరైనటువంటి స్థాయిని, అలాగే మనకి ఉన్నటువంటి ఏమంటారు అంటే మన పట్టుదలతో మన యొక్క గోల్ని రీచ్ అవ్వడం కోసం ఉపయోగించుకోగలిగితే తద్వారా ఆ వ్యక్తి ప్రతి సంవత్సరం ప్రతి ఏడు కూడా ప్రతి స్టెప్లో కూడా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ వెళ్తాడు. 90 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆయన యొక్క జీవితాన్ని ముందు నుంచి చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానంద వారు వీరందరూ కూడా ఆఫ్టర్ 90 తర్వాత కానీ, ఒకవేళ 70 or 60 ఎన్ని ఇయర్స్ వచ్చాయని కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక్కసారి తెరిచి అలా చూసుకుంటే ఎంతో ఆనందం వాళ్ళకి కలుగుతూ ఉండేది. అలాగే మన జీవితం కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాలంటే సంయమన శక్తి, దీన్ని బ్రహ్మచర్యం అని కూడా మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో భగవద్గీతలో చెప్తారు. సో బ్రహ్మచర్యం అంటే పెళ్లి లేకుండా ఉండడం అని కాదు, మన యొక్క ఇంద్రియ శక్తుల్ని పరమాత్మ శక్తిగా మార్చుకుంటూ మరి మన సద్గతిని మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళడమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం. అలాగే రాబోయేటటువంటి తరగతిలో నెక్స్ట్ 30వ శ్లోకం గురించి మనం తెలియజేసుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.